Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu chivara korika neraverutunda prajallo chaitanyam ravali prajalanta tirugubata chese Jagan Mohan Reddy palanaku antam palakali idi tajaga Dendaluru paryatanalo Chandrababu Naidu janalaku ichina pilupu. ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జగన్పై అనేక ఆరోపణలు చేశారు. జగన్ పాలనను భస్మాసుర హస్తమని అభివర్ణించారు. 3.5 ఏళ్లలో జగన్ పాలన వల్ల అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని చంద్రబాబు చెప్పారు. కాబట్టి తనకు అవకాశం ఇస్తే రాష్ట్రానికి పూర్వవైభవం తెస్తారట. నిత్యావసర వస్తువులన్నీ ధరలన్నీ తగ్గించేస్తారట. సంపదను బాగా పెంచుతారట. పెరగబోయే సంపాదనతో సంక్షేమ పథకాలను ఇప్పటికన్నా మరింత మెరుగ్గా అమలు చేస్తారట. ప్రజలకు మంచి ఇళ్లు కట్టిస్తారట. ఉద్యోగ ఉపాధి మార్గాలను పెంచేస్తారట. హోల్ మొత్తం మీద చంద్రబాబు చెప్పేదేమిటంటే తనకు అధికారం అప్పగిస్తే జనాలకు ఇంకా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటానని. ఇక్కడే చంద్రబాబు మాటలపై జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు చెప్పినవన్నీ చేస్తారని 2014లో జనాలు ఓట్లేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో జనాలందరికీ అనుభవంలోకి వచ్చింది. అందుకనే 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడించింది. మళ్లీ తనకు 2024 ఎన్నికల్లో ఓట్లేసి అధికారం అప్పగిస్తే బ్రహ్మాండంగా చేస్తానని నమ్మబలుకుతున్నారు. మరి 5 ఏళ్ల అధికారంలో చంద్రబాబు ఎంత సంపాదన సృష్టించారు? సంక్షేమ పథకాలను అమలు చేసిన తీరు అందరూ చూసిందే. అమరావతిని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారు? దాని వెనకాల కథ ఏంటి అన్నది అందరూ చూస్తున్నదే. ఇక పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎం లాగా వాడుకున్నారన్నది స్వయంగా నరేంద్ర మోడీ చేసిన ఆరోపణలు అందరికీ గుర్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందికి ఉపాధి చూపించారు? తాను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇళ్లు కట్టించలేదు? చంద్రబాబు పాలనా తీరుకు 2019 ఎన్నికల ఫలితాలే నిదర్శనం. కాబట్టి తనకు మళ్లీ అధికారం ఇస్తే జనరంజక పాలన అందిస్తామని చెబితే జనాలు నమ్ముతారా? చంద్రబాబు కోరిక తీరుతుందా?